ఇక వివరాల్లోకి వెళ్తే ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని వారు సంతోషంగా ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా తీసుకున్న పలు నిర్ణయాల పట్ల ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సత్కరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, సహాధ్యక్షులు పురుషోత్తమ నాయుడు, కోశాధికారి రంగారావు, రాష్ట్ర ఇతర కార్యవర్గ సభ్యులు షరీఫ్, ఎంపీ కృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి నరసింహారావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాస్, కార్యదర్శి ఈస్ట్ కృష్ణ, అధ్యక్షులు కృష్ణ, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డిలను స్వయంగా పలకరిస్తూ వారి పేర్లను అడిగి తెలుసుకుని ఇంకా పరిష్కరించాల్సిన ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, ఎవరూ అధైర్యపడనవసరం లేదని, త్వరలోనే మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉద్యోగ సంఘ నేతలకు సీఎం హామీ ఇచ్చారు. ఈ చర్చలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నల్లమర చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని మరియు సీఎంఓ అధికారులు ధనంజయ రెడ్డి, రేవు ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు రిటైర్ అయిపోయిన జీవన ప్రమాణాలు ఏదైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి. మనం న్యాయంగా ధర్మంగా అట్లీస్ట్ ఎంప్లాయీస్కు మంచి జరగాలని ప్రతి అడుగులో కూడా కనిపించే విధంగానే చేస్తాం. పెద్ద సాటిస్ఫాక్షన్ దట్ షుడ్ అది బాగా తీసుకొని కూడా పోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఎఫర్టే బెటరు, అవసరమే ఉంది, వీళ్ళు ఇంత ఆలోచన చేయాల్సిన పని ఉంది అని చెప్పి అసలు ఎఫర్టే పెట్టుకోకపోతే సొల్యూషనే రాదు. అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా డ్రైవ్ చేసి తీసుకొని పోయే కార్యక్రమం జరిగింది. అదైతేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితేనే మ్యాక్సిమం నెంబర్ మేలు జరగాలని చెప్పి మన అక్కడ ప్రయత్నం జరిగింది. వైద్య విధాన పరిషత్ కూడా టయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా 010లో వీళ్ళ జీతాలు రావు, వ్యత్యాసాలు ఉన్నాయి. రిటైర్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వీళ్ళకు రాని పరిస్థితి ఉంది. సో ఇది సొల్యూషన్ కూడా దీనికి చూపాలని ఆ 15,000 మందికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దాన్ని కూడా ధ్యాస పెట్టి దాన్ని కూడా విలీనం చేయాలనే ఆలోచన సొల్యూషన్ ఓరియంటెడ్గా చేసినాం. ఇవన్నీ కూడా ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా మంచి జరగాల మీ అందరికీ అనే ఉద్దేశంతోనే చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా కూడా ఎటువంటి మంచి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సింది ఏమున్నా కూడా మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ గవర్నమెంట్లో మీరు భాగస్వాములు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ పాసిబుల్ మీ ముఖంలో కూడా చిరునవ్వు ఉండేట్టు. ఎందుకంటే మీరు బాగుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. మీ మనసులో ఏమాత్రం కూడా కష్టం ఉన్నా కూడా దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డెలివరీ మెకానిజం. సో మీకు ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న మాట ఎప్పుడు కూడా వెళ్ళవేరేలా గుర్తుపెట్టుకుంటాం. వన్ థింగ్ మై సైడ్.